వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మనము అంతకు ముందున్న చాప్టర్ లో మనము ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక వ్యవస్థాపకుడు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది మనం చూసుకున్నాం కదా. అతను ఎలాంటి ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి, అతను మరి ఎలాంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి వ్యవస్థాపకుడు అవుతాడు, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఈ స్టెప్స్ అన్ని కూడా మనం అంతకు ముందున్న చాప్టర్ లో చూసాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మరి మన వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మరి మన దేశంలో అమ్ముకుందామా, ఇతర దేశాలు పంపిద్దామా, వీటి గురించి మనం ఈ చాప్టర్ యూనిట్ లో నేర్చుకుందాం. అయితే ఈ చాప్టర్ వచ్చేసి మనకి అంతర్గత వర్తకం. అంతర్గత వర్తకంలో బేసికల్ గా మనం ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మనం చూసే ఉంటాం వర్తకము అంటే ఏంటి అని అంటే, ద్రవ్యానికి గాని లేదా ద్రవ్య సమానమైన వస్తువులకి గాని మనం ఒక వస్తువుని అందించడం కానీ సేవల్ని అందించడాన్ని వర్తకము అని అంటాం. అంటే ద్రవ్య సమానం అంటే ఏంటి, మనం తయారు చేసిన దాన్ని ఐదర్ వస్తువే కానివ్వండి లేకపోతే సేవలైనా అందించాలి అనుకుంటున్నప్పుడు ద్రవ్యానికి గాని ద్రవ్య సమానమైన విలువలకు కానీ మనం ఇతరులకు అందచేసినట్లయితే దానినే మనము వర్తకము అని అంటాం. అయితే ఈ వర్తకంలో బేసికల్ గా మనకి ఏం జరగాలి, స్వదేశీ వర్తకము, ఇంకొకటి విదేశీ వర్తకం. ఇది రైట్ డౌన్ దిస్ చార్ట్. ఇక్కడ వరకు వర్తకం రెండు రకాలు, స్వదేశీ వర్తకము, విదేశీ వర్తకము. స్వదేశీ వర్తకము అంటే ఏంటి, స్వదేశీ వర్తకం అంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకము లేకపోతే దేశీయ వర్తకం అని కూడా అంటాం. స్వదేశీ, జాతీయ లేకపోతే దేశీయ. ఓకే, స్వదేశీ వర్తకం అంటే ఏంటి, దేశీయ వర్తకం అని అనొచ్చు, జాతీయ వర్తకం అని అయినా అనొచ్చు, లేకపోతే స్వదేశీ వర్తకం అని కూడా అనొచ్చు. స్వదేశీ వర్తకం అంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అని అనొచ్చు. ప్రతి ఒక్క దేశ సరిహద్దు, ప్రతి ఒక్క దేశానికి సరిహద్దులు ఉంటాయి కదా, మన ఇంటికి ఎలా అయితే సరిహద్దులు ఉంటాయో అలాగే ప్రతి ఒక్క దేశానికి సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దుల లోపల జరిగే వర్తకాన్ని, వర్తకం అంటే ఏంటి, వస్తు మార్పిడి జరగడం. సో వస్తు మార్పిడి జరగడాన్ని మనము వర్తకంగా చెప్పుకోవచ్చు. స్వదేశీ వర్తకం అనంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వర్తకాన్ని మనము స్వదేశీ వర్తకంగా చెప్పుకుంటాము. నెక్స్ట్, ఈ స్వదేశీ వర్తకం మనకి రెండు రకాలు, ఒకటి టోకు వర్తకము, ఇంకొకటి చిల్లర వర్తకం. టోకు వర్తకము అంటే ఏంటి, హోల్సేలర్, మనం ఎక్కువ వరకు వింటూ ఉంటాం కదా హోల్సేల్ రేట్ అని అంటూ ఉంటాం కదా. సో ఈ హోల్సేల్ అంటే ఏంటి, పెద్ద మొత్తంలో సరుకు ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి చిల్లర వర్తకుడికి వేస్తాడు. సో అలాంటి వ్యక్తిని టోకు వర్తకుడు అంటాం. ఇతను ఎవరికి వారధిగా ఉంటాడంటే, నార్మల్ గా సరుకు ఎవరి దగ్గర నుంచి ఎలా వెళ్తుందో చూద్దాం. ఉత్పత్తి, వస్తువు తయారైన చోటుని ఉత్పత్తి చేయడం అంటారు, అవునా. సో ఉత్పత్తి అయిన చోటు దగ్గర నుంచి ఎవరు తెచ్చుకుంటారు, సరుకు కానంతలనే ఒక వినియోగదారుడి దగ్గరికి చేరదు కదా. ఈ ఉత్పత్తి అయిన సరుకుని ఎవరు కొంటాడు, టోకు వర్తకుడు కొనుక్కుంటాడు సరుకు. టోకు వర్తకుడు ఎవరికి వేస్తాడు అంటే చిల్లర వర్తకుడికి, ఆ సరుకు ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి చిల్లర వర్తకుడికి వేస్తాడు. చిల్లర వర్తకుడికి ఇంటర్ని ఎవరికి అమ్ముతాడు అని అంటే, ఈ చిల్లర వర్తకుడు వినియోగదారులు చిల్లర వర్తకుడి దగ్గరికి వచ్చి సరుకుని తీసుకుంటాడు. దిస్ ఈస్ ద చైన్. ఈ చైన్ అనేది నార్మల్ గా వస్తు మార్పిడికి ఇలాగే నడుస్తుంది. ఉత్పత్తి అంటే సరుకు తయారైన చోటు దగ్గర నుంచి టోకు వర్తకుడికి వెళ్తుంది, టోకు వర్తకుడి నుంచి చిల్లర వర్తకుడికి చేరుతుంది, చిల్లర వర్తకుడి దగ్గర నుంచి వినియోగదారుడికి వెళ్తుంది. వినియోగదారుడు అంటే ఎవరు, అల్టిమేట్ గా ఆ వస్తువుని వినియోగించే వ్యక్తిని మనము వినియోగదారుడిగా అంటాం. అయితే ఈ టోకు వర్తకుడు ఏం చేస్తాడు, రకరకాల ఉత్పత్తిదారుడి దగ్గరికి వెళ్ళి ఒకే రకమైన సరుకుని కొనుగోలు చేసే వ్యక్తిని మనము టోకు వర్తకుడు అంటాం. ఎగ్జాంపుల్,
కూల్ డ్రింక్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ కూల్ డ్రింక్స్ ఆయన ఏం చేస్తాడు, టోకు పెడుతూ ఇక్కడ ఎలా ఉంటాడు అంటే ఒకే రకమైన వస్తువుతో అతను ఒకే రకమైన వస్తువుని సేకరించడం మొదలు పెడతాడు. ఎక్కడెక్కడైతే థమ్స్అప్ తయారు చేస్తారు, ఎక్కడెక్కడైతే కోకో కోలా తయారు చేస్తారు, మాజా తయారు చేస్తారు, ఫ్యాంటా తయారు చేస్తారు, స్ప్రైట్ తయారు చేస్తారు, ఇలా ఈ టోకు పెడుతూ ఇక్కడ ఏం చేస్తారు, ఈ స్టీలింగ్ అంటే కూల్ డ్రింక్స్. సో కూల్ డ్రింక్స్ ని అతను చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఏం చేస్తారు, పెద్ద పెద్ద డబ్బాలు, ఈ కొన్ని డబ్బాలు ఉత్పత్తిదారుడి దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ ఎవరికి స్ప్రైట్ అతని దగ్గరికి వెళ్తాడు, కొన్ని కాటన్ లే వేసుకుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ అట్లాగే థమ్స్అప్, నెక్స్ట్ అట్లాగే మాసా, అలా రకరకాల ఎక్కడెక్కడైతే అతనికి కూల్ డ్రింక్స్ ఎవరు ఎక్కడ తయారు చేస్తున్నారో చూసి కొన్ని డబ్బాలు అతను వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత ఆ డబ్బాలన్నీ తీసుకొని వచ్చి ఏం చేస్తాడు, ఆ డబ్బాలన్నీ తీసుకొని వచ్చి చిల్లర వర్తకుడికి వేస్తాడు. చిల్లర వర్తకుడు అంటే ఎవరు, మనకి ఇక్కడ చిన్న చిన్న షాపులు. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ గా సరుకు కావాలి, మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మాజా బాటిల్ కావాలి. సో ఏం చేస్తాం, డైరెక్ట్ ఉత్పత్తిదారుడి దగ్గరకు వెళ్ళట్లేదు కదా మనం. మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న షాప్స్ లోకి వెళ్ళి ఆ మాజా బాటిల్ తెచ్చుకుంటున్నాం, మన అవసరాలను తీర్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ మనకి ఈ షాప్ అనేది చిల్లర వర్తకుడు అంటాం, సో రీటైలర్ అని అంటాం. సో సరుకులన్నీ కూడా రీటైలర్ దగ్గరికి టోకు వర్తకుడు వేస్తాడు, తీసుకొచ్చి వేస్తాడు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆ టోకు వర్తకుడి దగ్గర నుంచి చిల్లర వర్తకుడికి వస్తుంది. చిల్లర వర్తకుడు ఏమో తీసుకెళ్లి వినియోగదారుడికి అవసరమైనప్పుడల్లా ఆ సరుకుని అందిస్తాడు. సో ఇది ఒక చైన్, వస్తువు మార్పిడి అనేది ఇలా జరుగుతుంది. అయితే ఇక్కడ టోకు వర్తకుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఉత్పత్తిదారుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని వస్తువుని తయారు చేస్తాడు, వినియోగదారుని. కానీ మధ్యలో వస్తువు అతను పంపించలేదు, ఎవరు తీసుకుంటున్నారు, టోకు వర్తకుడే పాపం ఇక్కడ వస్తువుని సేకరించి మళ్ళీ చిల్లర వర్తకుడికి వస్తువు వేస్తున్నాడు. సో ఈ కష్టాన్ని అంతా కూడా టోకు వర్తకుడే భరిస్తున్నాడు. అవునా, వస్తువు సేకరించడం అతను, కానీ వస్తువుని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చిల్లర టోకు వర్తకుడే చూస్తున్నాడు, హోల్సేలరే చూస్తున్నాడు. సో ఈ రకంగా టోకు వర్తకుడు చాలా చాలా ఇంపార్టెంట్. అవునా, ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు మనం ఉత్పత్తిదారుడి దగ్గరికి వెళ్ళట్లేదు, చిల్లర వర్తకుడు కూడా షాప్ మూసుకొని సరుకులు సేకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షాప్ లో అతనికి అపార్ట్ ఫ్రమ్ కూల్ డ్రింక్స్ కాకుండా అతను అన్ని రకాలు మెయింటైన్ చేయాలి, లైక్ ఉప్పు, పప్పులు, బియ్యం, అన్ని రకాల సబ్బులు అన్ని. సో అతను ఏం చేస్తాడు, టోకు వర్తకుడికి కాల్ చేసి చెప్తాడే తప్పించి అతను వెళ్ళి షాప్ మూసుకొని ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి సేకరించాడు. ఈ పనినంతా ఎవరు చేస్తున్నారు మనకి ఇక్కడ, ఈ పనినంతా కూడా మనకి టోకు వర్తకుడు చేస్తున్నాడు. సో టోకు వర్తకుడు లేని వ్యాపార వస్తు మార్పిడి అనేది మనము ఊహించలేము, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టోకు వర్తకుడు అంటే ఎవరు, పెద్ద మొత్తంలో సరుకుని ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి సరుకు తీసుకొని వచ్చి చిల్లర వర్తకుడికి వేసే వ్యక్తిని టోకు వర్తకుడు అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది చిల్లర వర్తకుడు. ఈ చిల్లర వర్తకుడు అంటే ఎవరు, మనం ఇక్కడ చూసాం కదా, కొద్ది మొత్తంలో ఉంటది. అంటే ఈ ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన సరుకు మొత్తం ఒకే ఒక వ్యక్తికి వేయరు కదా, ఏం చేస్తాడు, కొద్ది కొద్ది మొత్తంలో చిల్లర వర్తకుడికి ఈ సరుకుని వేస్తాడు. సో ఈ చిల్లర వర్తకుడికి మనకి వినియోగదారుడికి ఎంతైతే కావాలో అంతవరకు మాత్రమే వేస్తాం. ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి పెద్ద ఒక 1000 బాటిల్స్ మాజా బాటిల్ని టోకు వర్తకుడు ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి తెచ్చాడే అనుకుందాం. ఈ 1000 బాటిల్స్ లో ఒకే చోట 1000 అమ్ముడుపోతే, మన ఏరియాలో 1000 మాజా బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటే మనకు అమ్ముడుపోతాయా, అది అమ్ముడుపో. సో ఏం చేస్తాడు, మన షాప్ లో ఒక 50 బాటిల్ వేస్తాడు, లేకపోతే 100 బాటిల్ వేస్తాడు, ఇంకో షాప్ లో చుట్టుపక్కల ఊర్లో ఇంకొక 100 వేస్తాడు. ఆ దారిలో వెళ్తూ కొంచెం ఎవరెవరికైతే అతనికి రిక్వైర్మెంట్ ఉందో చిల్లర వర్తకుడికి, వాళ్ళందరికి ఎట్లా 100 100 100 వేసుకుంటూ అతని దగ్గర ఉన్న సరుకును మొత్తం ఆ 1000 బాటిల్స్ ని కంప్లీట్ చేసుకుంటాడు. అట్లా ఏమేమి వేస్తాడు, 50 మాజా బాటిల్ వేస్తాడేమో, లేకపోతే 50 పెప్సీ బాటిల్స్, మనకి చిల్లర వర్తకుడు ఏది ఎక్కువ డిమాండ్ లో ఉంటాయి కనుక అవి అతను టోకు వర్తకుడి దగ్గర నుంచి తీసుకుంటాడు. సో ఈ రకంగా టోకు వర్తకుడు అందించే సేవలు మనము వెలకట్టలేము, ఇతను ఉంటే మనకి వ్యాపారం అనేది చాలా సులువుగా జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ నెక్స్ట్ వచ్చేసి విదేశీ వర్తకం చెప్పుకుంటాం. విదేశీ వర్తకం, స్వదేశీ వర్తకం అంటే ఏమంటున్నాము, ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వర్తకాన్ని
స్వదేశీ వర్తకము అని అంటున్నాం. మరి విదేశీ వర్తకం అంటే ఏంటి? ఒక దేశ సరిహద్దులు దాటి వ్యాపారం చేస్తే దాన్ని విదేశీ వర్తకము అంటాం. దేశ సరిహద్దులు దాటి ఒక దేశం మరొక దేశంతో వ్యాపారం చేస్తే దాన్ని సరిహద్దులు దాటి చేస్తే కనుక దాన్ని విదేశీ వర్తకము అని అంటాం. ఓకే, సో విదేశీ వర్తకం అంటే ఏంటి? ఒక దేశం మరొక దేశానితో వ్యాపారం చేయడాన్ని మనము విదేశీ వర్తకంగా చెప్పుకోవచ్చు. అయితే విదేశీ వర్తకం మూడు రకాలు, ఒకటి ఎగుమతి వర్తకం, మరొకటి దిగుమతి వర్తకం, ఇంకొకటి మారు వర్తకం. ఎగుమతి, ఎగుమతి అంటే ఏంటి? మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఉన్న సరుకుని, మన దేశంలో సరిపడి మిగిలిపోయిన వస్తువులని ఏ దేశాలకైతే అవసరం ఉందో అలా ఇతర దేశాలకి అమ్మడాన్ని పంపివ్వడాన్ని మనం ఎగుమతి అని చెప్పుకోవచ్చు, ఎక్స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే సరుకు ఇతర దేశాలకి అమ్మకం జరగడాన్ని మనము ఎగుమతి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది దిగుమతి. దిగుమతి అంటే దిగు అంటే దించుకోవడం, సో కొనుగోలు చేయడం. ఇతర దేశాల నుంచి మనకు కావలసిన సరుకుని కొనుగోలు చేయడాన్ని దిగుమతి చేసుకోవడం అంటాం. ఎగ్జాంపుల్ మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం, ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ లో మనం ఏంటి, రకరకాల ఫ్రూట్స్ మన కంట్రీకి కానీ కావు, ఇతర కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటాం. లైక్ స్ట్రాబెర్రీస్, కివి, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ పళ్ళన్నీ కూడా మన దేశీయ పళ్ళు ఏంటి, రేయి పళ్ళు, జాంపళ్ళు, ఇవన్నీ కూడా మన దేశీయ ప్రతి చుట్టుపక్కల దొరికేవి. కానీ ఏం చేస్తున్నాము, మన ఏ దేశంలో కూడా సీతాఫలం పండించరు, ఏం చేస్తున్నాం, మన దేశం నుంచి ఇతర దేశాలకి పంపిస్తున్నాం. సో దాన్ని ఎగుమతి అని అంటాం. మనం ఏం దిగుమతి చేసుకుంటాం, కివి ఫ్రూట్స్, లిచి ఫ్రూట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ వి హ్యావ్ స్ట్రాబెర్రీస్, ఇవన్నీ కూడా మన దేశంలో పండించం, ఇతర దేశాల నుంచి మనము తెప్పించుకుంటున్నాం, మనం కొనుగోలు చేస్తున్నాం. సో ఏ దేశం అయితే సరుకుని దిగుమతి చేసుకుంటుందో, అవసరమైన సరుకుని తెచ్చుకుంటుందో, కొనుగోలు చేసుకుంటుందో, దానిని మనము దిగుమతి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మారు వర్తకం. మారు వర్తకం అంటే ఒక దేశంలో నుంచి తయారైన వస్తువుని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఐదర్ ప్రాసెస్ చేయడం, ప్రాసెస్ చేయడం అంటే ఉత్పత్తి చేయడం, లేదా అదే సరుకుని మళ్ళీ తిరిగి అమ్మడాన్ని మనము మారు వర్తకం అంటాం. మారుస్తున్నాము, ఏం మారుస్తున్నాము, ఒక దేశంలో వచ్చిన సరుకుని తీసుకొచ్చి మన దేశం నుంచి మళ్ళీ ఇతర దేశానికి మనము అమ్ముతున్నాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు వాచెస్ ఉన్నాయన్నమాట. ఈ వాచెస్ మనం ఏం చేయొచ్చు, ఈ వాచెస్ లో ఉన్న లోపల మెషిన్ ఒక కంట్రీ అయి ఉండొచ్చు. మనం ఏం తీసుకోవాలి, మెషిన్ ఒక కంట్రీలో నుంచి తీసుకురావచ్చు, దాని ఫ్రేమ్ మనం ఈ కంట్రీలో తయారు చేసి ఇంకో దేశానికి మనము అమ్మొచ్చు. సో ఇలా జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని అలాంటి వర్తకాన్ని మనము మారు వర్తకంగా చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్, వర్తకం ఎన్ని రకాలు, రెండు రకాలు, ఒకటి దేశీయ స్వదేశీ వర్తకం, మరొకటి విదేశీ వర్తకం. స్వదేశీ వర్తకం ఎన్ని రకాలు, రెండు రకాలు, ఒకటి టోక వర్తకం, ఇంకొకటి చిల్లర వర్తకం. విదేశీ వర్తకం ఎన్ని రకాలు, మూడు రకాలు, ఒకటి ఎగుమతి, మరొకటి దిగుమతి, ఇంకొకటి మారు వర్తకం. ఓకే, సో ఇది క్వశ్చన్ మనకి ఏమని అడుగుతారంటే వర్తకం, వర్తకం రకాలు అనే క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ టోకు వర్తకుడు అందించే సేవలు ఏంటి అనేవి మనం ఒకసారి చూద్దాం. సోకు వర్తకుడు ఎలాంటి సేవలు అందిస్తాడు, ఎవరికి ఎలాంటి సేవలు అందిస్తాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. టోకు వర్తకుడు ఉత్పత్తిదారుడికి, ఉత్పత్తిదారుడికి అందించే సేవలు మనం ఫస్ట్ చూద్దాం. ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అంటే భారీ స్థాయిలో ఉత్పత్తికి అవకాశం, ఎందుకంటే అతనికి పంపిణీ చేయాల్సిన అవసరం లేదు, వస్తువు తయారు చేస్తే చాలు, టోకు వర్తకుడు వచ్చి తీసుకెళ్తాడు. సో టోకు వర్తకుడు ముందే చెప్తాడు నాకు ఇంత సరుకు కావాలి అని. సో అంత వస్తువు తయారీ మీద మాత్రమే ఉత్పత్తిదారుడు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ నష్ట భయాన్ని బదిలీ చేయడం. నష్ట భయాన్ని ఎలా బదిలీ చేస్తున్నాడు అంటే సరుకుని రవాణా చేయాలి, సరుకు అమ్మాలి, ఇదంతా టెన్షన్ కూడా మనకి టోకు వర్తకు ఉత్పత్తిదారుడికి అవసరం లేదు. ఉత్పత్తిదారుడు హోల్సేల్ గా వస్తువు తయారీ పైననే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అతను ఆ వస్తువుని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దాన్ని ఎలా ప్యాకింగ్ చేయాలి, అవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, మనకి ఇక్కడ టోకు వర్తకుడే చూసుకుంటారు. నెక్స్ట్ ముందు చెల్లింపులు. ముందు చెల్లింపులు అంటే ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి సరుకు తెచ్చుకునేప్పుడు టోకు వర్తకుడు నగదు ఇచ్చి తెచ్చుకుంటాడు, అరువు మీద తీసుకురాడు. కానీ చిల్లర వర్తకుడు వేసేప్పుడు మాత్రం అరువు మీద సరుకుని వేస్తాడు. నెక్స్ట్ది
మార్కెట్ సమాచారం. మార్కెట్ సమాచారం అంటే ఏంటి, ఈ చిల్లర వాడితో అక్కడికి వేస్తాడు కాబట్టి ఈ టోకు వర్తకుడు మార్కెట్ లో ఎవరు ఎలాంటి వస్తువుని వాడాలనుకుంటే, ఎందుకంటే మార్కెట్ ఉత్పత్తిదారుడికి సంబంధం లేదు, ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు ఒట్టి వస్తువు తయారు చేయడం మాత్రమే చేస్తాడు. సో మార్కెట్ సమాచారాన్ని అంతా కూడా ఉత్పత్తిదారుడికి అందిస్తాడు. ఎందుకు అందివ్వాలి అంటే తయారు చేసేది ఉత్పత్తిదారుడు కాబట్టి టోక వర్తకుడు ఈ మార్కెట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉత్పత్తిదారుడికి అందజేస్తాడు. నెక్స్ట్ అవిచ్ఛిన్న ఉత్పత్తి. అవిచ్ఛిన్న ఉత్పత్తి అంటే ఏంటి, అతను ఇంకా టోకు వర్తకుడు ఏం చేస్తాడు, ఈ మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ప్యాకింగ్ అవన్నీ కూడా ఇతనే చూసుకుంటాడు. ఈవెన్ గోడౌన్ మెయింటెనెన్స్, సరుకుని ఎక్కడ ఎట్లా స్టోర్ చేసుకోవాలి, సరుకుని ఎక్కడ రవాణా చేసుకోవాలి అంతా కూడా మన టోకు వర్తకుడే చూసుకుంటాడు. మన ఉత్పత్తిదారుడు కొట్టి వస్తువు తయారీ మీద మాత్రమే తను కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పంపిణీ బాధ్యత. వస్తువు యొక్క పంపిణీ బాధ్యత అని చెప్తున్న డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వస్తువు తయారు చేసుకుని మా దగ్గరే పెట్టుకుంటే కనుక దానికి ఎప్పుడు కూడా మనము తయారు చేసేది ఎవరి కోసం, వినియోగదారుడు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఒక ఉత్పత్తిదారుడు వస్తువు తయారు చేస్తాడు, వినియోగదారుడు. సో వినియోగదారుడికి అందించాలి అని అంటే ఇతను వెళ్ళలేడు డైరెక్ట్ గా. ఎవరు చేస్తున్నారు, టోకు వర్తకుడు చేస్తున్నాడు. ఎందుకంటే సరుకు నాకు తీసుకొని వచ్చి చిల్లర వర్తకుడికి వేస్తాడు, చిల్లర వర్తకుడు ఇండైరెక్ట్ మళ్ళీ డైరెక్ట్ గా వినియోగదారుడికి అమ్ముతుంటాడు. కాబట్టి ఈ సీక్వెన్స్ లో మనకి ఈ సీక్వెన్స్ లో జరుగుతుంది కాబట్టి ఉత్పత్తిదారుడు డైరెక్ట్ గా అతని వస్తువు తయారీ పైనే కాన్సన్ట్రేట్ చేయాలి, చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ది గిడ్డంగులు. గిడ్డంగులు అంటే ఏంటి, సరుకుని నిల్వ ఉంచే చోటు. సరుకుని నిల్వ ఉంచే చోటు గిడ్డంగులు అంటున్నాం. కాబట్టి ఎవరు మెయింటైన్ చేస్తాడు, ఈయన పాపము ఏం చేస్తాడు, ఒకే రకమైన సరుకుని 1000 బాటిల్ తీసుకొచ్చాడు. సో ఏం చేస్తాడు, ఈ 1000 బాటిల్ అతను ఎక్కడో అక్కడ స్టోర్ చేయాలి. ఇలా 1000 బాటిల్స్ ఎన్నో అవుతాయి, స్ప్రైట్ 1000 బాటిల్స్, మాజా 1000 బాటిల్స్, థమ్స్అప్ 1000 బాటిల్, కోకోకోలా 1000 బాటిల్స్, ఇలా రకరకాల మెయింటైన్ చేయాలి. అన్ని ఒకే రోజు అమ్మలేడు కదా. సో ఏం చేస్తాడు, అతను ఇండివిజువల్ గా గోడౌన్ పెట్టుకుంటాడు, తీసుకొచ్చిన సరుకును అక్కడ పెట్టుకుంటాడు. తీసుకొని వచ్చి ఒక రూట్ లో వెళ్ళేప్పుడు ఏం చేస్తాడు, తల 2 షాపులు ఆ రోజు ఆ రూట్ వేసుకొని ఆ రూట్ లో కొన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే ఇంకొక రూట్ లో. అలా ఈవెన్ గిడ్డంగులను కూడా మనకి టోకు వర్తకుడే మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి చిల్లర వర్తకుడికి ఎలాంటి సేవలను అందిస్తాడో చూద్దాం. ఈ టోకు వర్తకుడు ఒక మధ్యవర్తి, ఎవరికి, ఉత్పత్తిదారుడికి అండ్ చిల్లర వర్తకుడికి ఒక మధ్యవర్తిగా ఉంటాడు. కాబట్టి ఇద్దరికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఈ టోకు వర్తకుడు. సో చిల్లర వర్తకుడికి ఏ రకంగా సేవలను అందిస్తాడో ఇప్పుడు చూద్దాం. చిల్లర వర్తకుడికి సమయానుకూలంగా వస్తువులని అందిస్తాడు. ఏంటి అంటే మనకు సరుకు అయిపోతూ ఉంటే మనకు ఫోన్ చేస్తే చాలు, మనం షాప్ మూసుకొని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేస్తే చాలు వాళ్ళు తెచ్చి సరుకుని ఏది కావాలి ఎంత కావాలి అని అంటే ఆ వస్తువుని తీసుకొచ్చి మనకి చిల్లర వర్తకుడు వేస్తాడు. నెక్స్ట్ క్రయ విక్రయాలు జరపడం. క్రయ విక్రయాలు అంటే సరుకును కొనుగోలు చేయడానికి, సరే సరుకును అమ్మడానికి చాలా సులువుగా చేస్తాడు. ఎందుకంటే సరుకు అమ్మే పని ఎవరు చూస్తాడు, చిల్లర వర్తకుడు చూస్తాడు. వినియోగదారుడి వరకు సరుకు ఎవరికి చేరాలి, ఎలా చేరాలి అని ఆ బాధ్యత అంతా కూడా టోకు వర్తకుడే చూసుకుంటాడు. చిల్లర వర్తకుడి దగ్గర సరుకు అయిపోతుందంటే తీసుకొచ్చి వేస్తాడు, ఇమీడియట్ గా వేసి వినియోగదారుడికి అందించే ఏర్పాట్లు కూడా మొత్తం టోకు వర్తకుడే చూస్తాడు. నెక్స్ట్ అరువు సౌకర్యం. ఉత్పత్తిదారుడికేమో నగదిచ్చి తీసుకుంటాడు, కానీ చిల్లర వర్తకుడికి మాత్రం అక్కడ ఏం చేస్తాడు, అరువు పైన తీసుకుంటాడు. నీకు సరుకు మొత్తం అమ్ముడుపోయినాక నాకు డబ్బులు ఇవ్వు అనే బేసిస్ మీద తీసుకుంటాడు. చిల్లర వర్తకుడికి సరుకుని వేస్తాడు. నెక్స్ట్ది వస్తువు సమాచారం. వస్తువు సమాచారం అంటే ఉత్పత్తిదారుడు ఏ వస్తువు అయితే తయారు చేస్తున్నాడో ఆ వస్తువుని చిల్లర వర్తకుడికి తెలియజేస్తాడు. ఇంటి చిల్లర వర్తకుడు ఏం చేస్తాడు, వినియోగదారుడికి తెలియజేస్తాడు. అలాగే చిల్లర వర్తకుడు చెప్పే విషయాలన్నింటినీ కూడా ఉత్పత్తిదారుడికి తెలియజేస్తాడు. నెక్స్ట్ నష్ట భయాన్ని చేపడతాడు. ఏ రకంగా నష్టము అని అంటే సరుకుని ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చే సమయంలో చాలా వరకు యాక్సిడెంట్ అయినా సరుకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ నష్టాన్ని అంతా కూడా ఎవరు భరిస్తారు, మనకి చిల్లర వర్తకుడే భరిస్తాడు. కాబట్టి చిల్లర టోకు వర్తకుడే భరిస్తాడు. కాబట్టి ఆ సరుకు మీద జరిగే రవాణా వాటన్నిటి గురించి కూడా టోకు చిల్లర వర్తకుడు ఆలోచించాల్సిన పని లేదు.
తీసుకొచ్చి వేస్తాడు, మనం అమ్మాల్సిన బాధ్యత మనది. సో ఇలా డోకు పడతకుడు లేని వ్యాపారాన్ని మనము ఊహించలేము, అవునా? ఇప్పుడు మనం చూసుకున్న సేవల్ని బట్టి మనకు అనిపిస్తుంది లేదా, మనం టోకు వర్తకుడుగా చేస్తే కాకపోతే పెద్ద మొత్తంలో మనము డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. ఎందుకంటే ఉత్పత్తిదారుడికి నగదు మీద ఇవ్వాలి, చిల్లర వర్తకుడికి అరువు పైన ఇవ్వాలి. సో మన పెట్టుబడి పెద్ద మొత్తంలో ఉంటే కనుక టోకు వర్తకుడు అన్నగా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతర్గత వర్తకం లక్షణాలు చూద్దాం. అంతర్గత వర్తకం అంటే ఏంటి? ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వర్తకాన్ని అంతర్గత వర్తకము అని అంటున్నాం. అయితే ఈ అంతర్గత వర్తకంలో ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే సరిహద్దులు. బేసికల్ గా ఒక దేశ సరిహద్దు లోపల బౌండరీస్ లోపల జరిగే వ్యాపారాన్ని మనము అంతర్గత వర్తకము అని అంటున్నాం. సో ఈ అంతర్గత వర్తకం అనేది ఒక దేశ సరిహద్దులు దాటి ఉండకూడదు. నెక్స్ట్ అది ద్రవ్యం. ఒకే రకమైన ద్రవ్యము ఎవరెవరికి? కొనుగోలుదారుడు రూపాయిలో మాట్లాడితే అమ్మకందారుడు కూడా రూపాయిలో మాట్లాడతారు. ఇప్పుడు మామూలుగా మనం షాపుకి వెళ్ళినప్పుడు కిలో ఆలు 30 రూపాయలు లేకపోతే 30 అని అంటాడు, అంతే 30 40 అన్నట్లు అంటూ ఉంటారు. అంటే ఏంటి, మనం చెప్పేది రూపీస్, అవతలి వాడు కూడా రూపీస్ నే కన్వర్ట్ చేసుకుంటారు. అదే విదేశీ మార్కెట్ లో ఏమవుతుంది, మనం రూపీస్ చెప్పామంటే వాడికి 1 రూపాయి, వాడు 1 డాలర్, ఇట్స్ ఈక్వలెంట్ టు 75 రూపీస్ నౌ. సో అది డిఫరెంట్ డిఫరెంట్ గా మారుతుంది. బట్ మనం 30 అంటే 30 రూపాయలు తీసుకోవాలి, 40 అంటే 40 మనకి. సో మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో ద్రవ్యం అనేది కొనుగోలుదారుడికి అమ్మకందారుడికి ఇద్దరికి ఒకటే ద్రవ్యం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంఛనాలు. అంతర్గత వర్తకంలో ఎలాంటి లాంఛనాలు, పెద్దగా లాంఛనాలు పాటించవలసిన అవసరం లేదు. బట్ వేరే అంతర్జాతీయ వర్తకంలో మనం చాలా లాంఛనాలు ఉంటాయి, ప్రొసీజర్ చాలా పెద్దది. మనం విదేశాల్లో విదేశీ వర్తకం చేయాలి అంటే ప్రొసీజర్ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, కానీ దేశీయ వర్తకం కాబట్టి కొద్దిపాటి లాంఛనాలు. అదే మన లోకల్ లో చేసుకుంటే ఆ లాంఛనాలు కూడా అవసరం లేదు. లంచాలు కాదు, లాంఛనాలు. లాంఛనాలు అంటే ఫార్మాలిటీస్, మనం ఫాలో అవ్వాల్సినవి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి అయితే దేర్ ఆర్ సర్టెన్ ఫార్మాలిటీస్. కానీ ఒకే రాష్ట్రంలో మన లోకల్లో అమ్ముకోవాలి అనుకుంటే కనుక ఎలాంటి ఏం లేదు. మనం ఏంటి, మన దగ్గర కూరగాయలు ఎక్కువ పడుతున్నాయి అనుకోండి, మన తోటలో మనం ఏం చేయొచ్చు, అక్కడ సొంత మార్కెట్ లోకి వెళ్ళొచ్చు, మనం తీసుకెళ్లి అక్కడ అమ్మేసుకోవచ్చు. ఎవరన్నా అడగాలా? అడగాల్సిన అవసరం లేదు. సో మన లోకల్ మార్కెట్ లో లాంఛనాలు అనేవి చాలా తక్కువ. అదే ఇతర రాష్ట్రానికి పంపించాలి అంటే మనము మన స్టేట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకి అవసరం ఉందా లేదో చూసుకోవాలి. ఇట్లాంటివన్నీ రిక్వైర్మెంట్స్ కొన్ని కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ నష్ట భయం అధికం. ఏ రకంగా నష్ట భయం అధికము అని అంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి సరుకును పంపించాలి అనుకుంటున్నప్పుడు, లేకపోతే మన స్టేట్ కల్చర్ వేరు, తెలంగాణలో మనం తినే పంట వేరు, ఇతర దేశాల్లో తినే పంట వేరు. సో నష్ట భయం చాలా ఎక్కువ. మనం పోయి అక్కడికి వెళ్ళి మనం నార్త్ లోకి వెళ్ళి రైస్ అడిగితే కనుక మనం రైస్ అక్కడ ఎక్కువ అమ్ముతే మనకి ఎక్కువ లాభాలు రావు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్కువ వరకు వరి పండించుకోరు. బట్ వేరే ఇక్కడ మనకు వరి పండిస్తారు కాబట్టి మనకి నష్టాలు తక్కువ వస్తాయి. సో ముందే అక్కడ అమ్ముకుంటే కనుక నష్టాల నుంచి కూడా మనము తప్పించుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ ప్రభావం తక్కువ. రాజకీయ సాంస్కృతిక ప్రభావాలు, సాంఘిక ప్రభావాలు చాలా తక్కువ. అదే విదేశాల్లో అయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కల్చర్ సంస్కృతి ఉంటుంది, కానీ మన దేశంలో సాధారణంగా అంత సంస్కృతి ఒకే రకంగా ఉంటది. కాబట్టి ఏ దేశంలో అయినా కానీ మనము సంస్కృతి ప్రకారం మనమే ఈవెన్ అవర్ సోషల్ బ్యారియర్స్ అంటే సాంఘిక బ్యారియర్స్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అవగాహన. అంతర్గత వర్తకంలో వినియోగదారుడు ఎలాంటి వస్తువుని కోరుకుంటున్నాడు అనేది మనకు ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. అతను ఎలా మారుతున్నాడు, మన డిమాండ్ ఏం ఎలా ఉంది, దాన్ని బట్టి మనం సప్లైని మార్చుకునే అవకాశం ఇది మనకు అంతర్గత వర్తకంలో ఉంటుంది. నెక్స్ట్ వినియోగదారుల అవసరం. వినియోగదారుల అవసరానికి తగ్గట్టుగా మనం వస్తువుని తయారు చేసుకోవచ్చు, అవునా? ఒకసారి ఈ వస్తువుని మనము ఇది ఇలా కాదు ఇంకో రకంగా తయారు చేయాలి అంటే మనం ఏం చేసుకోవచ్చు, వస్తువుని ప్రస్తుతానికి ఇప్పుడున్న వస్తువుని మనం సేల్ చేసుకొని నెక్స్ట్ టైం వస్తువులు తయారు చేసేప్పుడు మనం కొత్త రకంగా వస్తువులని తయారు చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఏ రకంగా అయితే వస్తువు అవసరం ఉంటుందో ఆ ప్రకారంగా మనం వస్తువుని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రవాణా. రవాణా మనం సాధారణంగా ఒక దేశ సరిహద్దు లోపల జరుగుతుంది కాబట్టి దేశ సరిహద్దుల్లో జరిగి ఒక దేశీయ వర్తకంలో జరిగే రవాణా అంతా కూడా
నార్మల్ గా రోడ్డు రవాణా కానీ రైలు రవాణా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ రవాణా మార్గాలు కూడా చాలా సులువుగా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రకంగా అంతర్గత వర్తకం లక్షణాలు మనం సాధారణంగా 5 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇలా మీకు టెక్స్ట్ బుక్ లో సెంటెన్సెస్ పరంగా ఇచ్చారు, కానీ నేను పాయింట్స్ పరంగా రాస్తున్నాను, మీకు గుర్తు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది. ప్లీజ్ చిల్డ్రన్, ఇవన్నీ కూడా మీకు బోర్డు మీద కనిపించినవన్నీ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని చదువుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ మనకి సెస్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనేవి కొత్తగా వచ్చినవి, 2002లో వచ్చాయి. వీటిని ఎలా ఏ రకంగా ప్రోత్సహిస్తుందంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక మన దేశం తీసుకున్న ఒక ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటే ఒక ఏరియాని వాళ్ళు డిఫైన్ చేస్తారు. దిస్ ఈజ్ సెస్ ఏరియా. సెస్ ఏరియా అంటే ఏంటి, ఇతర దేశాల్లో ఉన్న అంతర్జాతీయంగా ఉండే కంపెనీస్ అన్ని కూడా ఈ సెస్ ఏరియాలో వాటి వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు. ఇలా కొనసాగించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే రాయితీలు ఇస్తారు, ప్లస్ కొన్నిటిని నిర్ధారించారు, కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే తయారు చేయడానికి మనకి ఈ సెస్ లో అనుమతి ఉంటుంది. లైక్ ఏరో స్పేస్, ఫార్మసీస్, ఇలాంటి కంపెనీస్ అన్నిటిని కూడా మనకి ప్రోత్సహించడానికి, ఇతర విదేశీ పెట్టుబడులని ఆకర్షించడానికి ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళని ఏర్పాటు చేశారు. సో తెలంగాణలో కూడా కొన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉన్నాయి, బట్ మీకు ఒక జనరల్ గా సెస్ అనేది ఐడియా ఉండాలి. సెస్ అంటే ఏంటి అంటే ఒక దేశ సరిహద్దు లోపల అంతర్జాతీయంగా అంతర్జాతీయ వర్తకాన్ని ప్రోత్సహించడానికి, విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్లీజ్ చిల్డ్రన్, యాజ్ ఇన్ వెన్ మీకు క్లాసెస్ అయిపోగానే టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయి, ఆ టెక్స్ట్ బుక్స్ తీసి చదువుకుంటే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది, వెంటనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనకి అంతర్జాతీయ వర్తకం చూద్దాము, నెక్స్ట్ దానికి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏంటో మనం నెక్స్ట్ క్లాస్ లో